Despise yourself. నిన్ను నీవు తృణీకరించవద్దు. You are great men and women of God. మీరు గొప్ప దైవజనులు దైవజనురాండ్రై ఉంటున్నారు. We are more than conquerors in Jesus Christ. యేసు క్రీస్తునందు మనము జయించిన వారికంటే అధికులమై ఉంటున్నాం. When I was 17 years old, I was dying from terminal tuberculosis. నేను 17 సంవత్సరాల ప్రాయంలో భయంకరమైన ఆయొక్క ఊపిరితిత్తుల్లో వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను. My family were very poor and I could not go to hospital. నా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నందువల్ల హాస్పిటల్ కు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. Doctor told me that I would only live 6 months. నేను 6 నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు. I was desperate. నేను చాలా మరి I want to live. నిరాశ నిస్పృహలో ఉన్నాను. There were no way. ఇక నేను జీవించే పరిస్థితిలో లేను, వేరొక మార్గం లేదు. No medicine could help me. ఏ వైద్యుడు ఏ యొక్క ఔషధం కూడా నాకు సహాయం చేసే పరిస్థితిలో లేదు. I was vomiting blood every day. ప్రతి రోజు కూడా రక్తాన్ని నేను వామిట్ చేసుకుంటున్నాను. To me the living is impossibility thing. నేను ఇక జీవించడం అనేది అసాధ్యమైన పరిస్థితి. I had no hope to live. నాకు ఇక జీవించే ఆశ నిరీక్షణ లేదు. I was full of fear of death. నేను చాలా మరణమును గుర్చిన భయముతో నింపబడున్నాను. I was groaning in the suffering every moment. ప్రతి ఉదయము కూడా భయంకరమైన శ్రమ నేను అనుభవిస్తున్నాను. Then one day something good happened to me. ఒక రోజు నాకు ఒక మంచి జరిగింది. Some lady brought me the Jesus Christ. ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది. She told me about the living Jesus, not the religious Jesus. మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసు నామే నాకు పరిచయం చేసింది. And she gave me her Bible. ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది. I read Matthew, Mark, Luke, John and Gospel of Jesus Christ. మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను. Then I found out that Jesus Christ was physician. యేసు క్రీస్తే వైద్యుడని నేను తెలుసుకున్నాను. Gospel of Jesus Christ is gospel of healing. అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువార్తలో స్వస్థత సువార్త నేను తెలుసుకున్నాను. I found out that the foundation of kingdom God was healing. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థత నేను తెలుసుకున్నాను. Wherever Jesus Christ went, he healed. కనుక యేసు ప్రభు స్వస్థపరిచేవాడని. He commanded his disciples to go and heal the sick and cast out devils. ఆయన శిష్యులు కూడా వెళ్లి దయ్యములను వెళ్ళగొట్టి రోగములను బాగు చేయాలని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. And Jesus Christ said that he was same yesterday, today and forever. అందుచేత యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. I had never been to church up until that time. ఆ దినం వరకు కూడా ఎన్నడూ కూడా ఒక క్రైస్తవ సంఘానికి వెళ్ళలేదు. I had never heard any sermon at all. ఎన్నడూ ఏ ప్రసంగం వినలేదు. But I found Jesus by reading the Bible. అయితే బైబిల్ గ్రంథాన్ని నేను చదవడం ద్వారా యేసు ప్రభువును గురించి తెలుసుకున్నాను. And I knelt down before Jesus and I accepted him as my savior and healer. కనుక యేసు ప్రభు నా రక్షకునిగా నన్ను స్వస్థపరిచే దేవునిగా నేను స్థిరపరచుకున్నాను. One evening while I was sleeping someone came in my room. ఒక రోజు సాయంత్రం నేను నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చారు. When I opened the door, నేను తలుపు తెరిచినప్పుడు the man who was in white clothes came to near me. తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నన్ను సమీపించాడు. So I asked a question, who are you? నువ్వు ఎవరివని నేను అడిగాను. He said, I am Jesus whom you read in the Bible. నువ్వు బైబిల్లో చదువుతున్న యేసును నేనే అని ఆయన చెప్పాడు. I am not dead religion, I am living God. నేను ఒక మతములో చనిపోయిన వ్యక్తిని కాదు, నేను సజీవుడనని ప్రభు తెలియజేశాడు. I will touch and heal you and you will go to the world to preach gospel. నేను నిన్ను ముట్టి బాగు చేస్తున్నాను, నువ్వు ప్రపంచమంతా వెళ్లి సువార్త ప్రకటించని చెప్పాడు. After that in 6 months I was healed. ఆ తర్వాత 6 నెలల్లో నేను స్వస్థత పొందాను. Now I am 77 years old. I have never been sick in tuberculosis. ఇప్పుడు 77 సంవత్సరాల వయసు, ఎన్నడూ కూడా మరలా నేను రోగిని కాలేదు. The same Jesus is among us right now. అదే యేసు ప్రభు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాడు. He is not religion. ఆయన ఒక మతము కాదు. He is not philosophy. ఆయన ఒక వేదాంతం కాదు. He is not person in the story book. ఆయన ఒక తత్వం కాదు, లేకపోతే ఒక చరిత్ర పుస్తకములో ఒక వ్యక్తి కాదు. ఆయన సజీవుడైన దేవుడు. He reaches out his hand and touch you right now. ఆయన ఇప్పుడే నిన్ను ముట్టడానికి నీ వద్దకు వస్తున్నాడు. Give your sin to him. ఆయన నీ జీవితాన్ని ఆయనకి అర్పించు. Give your trespasses to him. నీ పాపములు అతిక్రమములు ఆయన వద్దకు తీసుకురా. He will take care of you. ఆయన నిన్ను గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. Turn over your suffering to Jesus. నీ శ్రమంతా యేసయ్యకు తెలియజేయి. He is going to heal you. ఆయన నిన్ను బాగు చేస్తాడు. You must be healed. నీవు స్వస్థత పొందాలి. Because 2000 years ago Jesus paid the price. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య దాని కొరకు వెల చెల్లించాడు. Legally speaking, you have been healed since 2000 years ago. వాస్తవం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే నీవు నేను స్వస్థత పొందాం. Sickness is a lying devil's
demon's action. రోగం అనేది వ్యాధి అనేటువంటిది ఆ దయ్యము సాతాను చెప్పే అబద్ధం మాత్రమే. When I went out to preach gospel in the slum area in Korea. కొరియాలో నేను స్లమ్ ప్రాంతంలోకి వెళ్లి సువార్త ప్రకటిస్తున్నప్పుడు people were so poor that I had nothing to give to them. వారు చాలా పేదవాళ్ళై ఉంటున్నారు. వారికి ఇవ్వడానికి ఏమీ లేదు నా దగ్గర. But I had something to give to each and every one of them. అయితే వారిలో ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగింది ఒకటి నా దగ్గర ఉంది. It's our faith in Jesus Christ. అదే యేసుక్రీస్తు నందలి విశ్వాసం. Because Jesus Christ took our curse on the cross. ఎందుకంటే యేసు ప్రభువే మన శాపమంతటిని కూడా శిలువ మీద రద్దు చేశాడు. He took our thorns and thistles on his body and he carried away and cancelled the power. మన యొక్క దోషములన్నిటిని అపరాధములన్నిటిని తీసివేసి వాటి యొక్క ప్రభావమంతటిని కూడా రద్దు చేశాడు. We have been blessed with the blessing of Abraham since 2000 years ago. 2000 సంవత్సరముల క్రితం నుండి కూడా అబ్రహాము యొక్క ఆశీర్వచనాలు మన మీదకు వచ్చాయి. You are no more poverty stricken people. ఇక నీవే మాత్రము దారిద్రతలో ఉండవలసిన అవసరత లేదు. You are born to be blessed person. నీవు ఆశీర్వాదం పొందడానికి నిర్ణయించబడిన వ్యక్తివి. Jesus Christ gives us prosperity. యేసు ప్రభువే నిన్ను వర్ధల చేస్తున్నాడు. I was poverty stricken. I had nothing. నేను పేదరికంలో ఉన్నాను. ఒకప్పుడు నాకు ఏమీ లేదు. But when Jesus Christ came into my heart and when I began to have hope in Jesus. అయితే యేసయ్య నా హృదయంలోకి వచ్చినప్పుడు నా జీవితంలో నిరీక్షణ ప్రారంభమైంది. I believed in good God. నేను మంచి దేవుని నమ్మాను. Devil is a bad devil. దయ్యము చాలా చెడ్డవాడు. Bad devil cannot give good things at all to us. ఆ చెడ్డవాడైన దయ్యం మనకి ఏ మంచి విషయం చేయలేడు. Good Jesus can give us bad thing at all. మన మంచి యేసయ్య సమస్తం మనకి ఇవ్వగలిగినవాడు. I believed in him. నేను ఆయన ఎందు నమ్మకుంచాను. I claimed the prosperity. నేను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర అడిగాను. I claimed the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అడిగాను. God blessed me tremendously. దేవుడు అద్భుతమైన రీతిగా విస్తారముగా ఆశీర్వదించాడు. My church with 5 person. నేను 5 వ్యక్తులతో నా సంఘంలో కూర్చున్నాను. After 50 years I have taken care of 800,000 people in my church. మన సంఘంలో 50 ఏళ్ల తర్వాత 8 లక్షల మంది ప్రజలకు నేను వారిని శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టాను. I have traveled this world about 120 times. 120 సార్లు ప్రపంచమంతా తిరిగాను. I could preach gospel to the millions of people. సువార్తను లక్షల కొలది కోట్ల కొలది ప్రజలకు ప్రకటించాను. How can a poor person could do this kind of thing? ఒక పేదవాడైన వ్యక్తి నిరుపేదైన వ్యక్తి ఇలాంటి పనులు ఎలా చేయగలిగాడు? Because of the prosperity of Jesus Christ. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి మాత్రమే. You know the blessing of God. నీవు దేవుని ఆశీర్వాదం పొందడానికున్నా. He wants you to be prosperous. మనం ఆశీర్వాదము పొందవలసిన వారమై ఉంటున్నా. God gives us life and life more than abundantly. దేవుడు మనకు జీవమును సమృద్ధి అయిన జీవమును అధికమైన జీవమును ఇవ్వడానికున్నాడు. So when we come to Jesus. మనము యేసు నొద్దకు వచ్చినప్పుడు. We must change our thinking life. మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. We should take away the impossibility thinking. Mana yokka jeevithamlo pratidi kuda sadhyamavutundane aalochana manaku undali. We should observe the possibility thinking through Jesus Christ. Yesu Christ dwara mana jeevithallo sadhya parichetuvanti vishwasanni kaligundali.